ఈరోజు బండి సంజయ్ గారు మీకు మీ ఈటలాజర్ మంచోడు కనబడతలేవా? అతను చేసేదే పోల్ట్రీ బిజినెస్. పోల్ట్రీ బిజినెస్ చేసినా ఈ యొక్క కాన్సెన్స్ లో ఎవరు అడిగినా కోడి ఎగపాయ కానీ కోడి గుడ్డు కూడా నీ చెప్పొచ్చింది. నిన్న వచ్చిన ఎన్నడన్నా ఎన్నడన్నా జీవితంలో నీ పోల్ట్రీ ఫామ్ లోకి వెళ్ళి ఎవరికన్నా కోడి అనిచ్చినవా? కోడి ఎక్కున్న కోడి గుడ్డాన్ని ఇచ్చిన ఎవరికన్నా పంచినవా? అంటే ఎలక్షన్ రాగానే ప్రతి ఇంటికి కిలో కోడి పంపబడుతుంది. ఇప్పుడు ఇది లంచ్ అనుభవం ఉండకపోతే ఏమంటారు? ప్రతి ఇంటికి 5000 రూపాయలు పంచుతుంది. నిన్ను ఎందుకు అంటానంటే నేను కూడా నా అమ్మటింపులకు అత్తానే ఎందుకు వెళ్తున్నా. ప్రతి ఇంటికి బాటిల్ పంపబడుతుంది, ప్రతి ఇంటికి 5000 రూపాయలు పంపుతుంది. ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా కోడి పంపబడుతుంది. అంటే ఇది లంచం మీరిచ్చుకుంటూ మమ్మల్ని భావన చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దయచేసి వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకోమని చెప్పి నేను ఈ హుజరాబాద్ ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. మీకు ఎక్కువ ఎముక దానికద్దు. మీరు ఇమ్మీడియట్ గా ముక్కు నెలకు రాద్దామంటే ఇవ్వరు రాకపోతుంది. కనీసం మీ అమ్మవారి టెంపుల్ రాని బాగలేశ్వర టెంపుల్ రాని మేము 20000 రూపాయలు ఇచ్చేటట్టు బిట్ట ప్రూవ్ చేస్తే మేము శిక్షకు ఆ అమ్మవారు ఏ శిక్ష ఇస్తామని మేము భరిస్తాం. ఇది ఒకవైపు. ఒకటి అంటే మళ్ళీ ఒకసారి బండి సంజయ్ గారు పొద్దున ఏమంటే ఉరి కావాలంటే టీఆర్ఎస్ కోటేమని కొనే ప్రతి గింజ కూడా ఎట్లా ఉన్నామో చూస్తాం, రాష్ట్రం ఎట్లా ఉన్నామో మెడబెట్టు కొనిస్తామని చెప్పి అన్నారు. ధాన్యం కొనకపోతే కొనిస్తాం, కొనేది కేంద్రమే, వీళ్ళు చేసే భోకరిజము అని అన్నారు. ఎవరు అద్దన్నారు మీకు కొనంటే? మేము అద్దన్నా? నువ్వే కదా, నేను గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి కేటీ రామారావు గారు మీ ముగ్గురం పోయి పీచుకొని కలిస్తే అయ్యా మీరు జిఎస్టీ మీద ఎంత సంపాదించుకొని వాళ్ళు అద్దరు. కానీ వ్యవసాయ దేశము, వ్యవసాయం మీద మీరు లాభాలు ఆశించకండి. ఈ రైతులు పండించిన పంట కొనండి, కొన్నది లాభాల వాడ చూడకండి, మీరు ఎట్టి పుచ్చు కొనండి అని చెప్తే నోటి మాట కాదు, ఇది ఆన్ రికార్డు పంపించారు, ఆన్ లెటర్ పంపించారు, లెటర్ పంపించారు మేము కొనము అని చెప్పి పంపించారు. బండి సంజయ్ దీనికి కాపీ పంపిస్తాను నేను. ఎవరు పంపిండ్రు? కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు సివిల్ సప్లై శాఖ మాత్రం ఏం భయం పంపినంటే మా దగ్గర 5 సంవత్సరాలు సరిపడా బియ్యం ఉన్నది, ఇక మేము కొనము అని చెప్పి ఇచ్చింది ఈ డాక్యుమెంట్ కాదా? ఎవరద్దరు కేంద్ర ప్రభుత్వం కొనమంటే మేము ఎందుకు అద్దంటాం? రాజ్యాంగం కల్పించిన హక్కు కేంద్ర ప్రభుత్వానికి. వ్యవసాయ చట్టాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉండదు, కేంద్ర ప్రభుత్వమే ఎంఎస్పి నిర్ణయిస్తుంది. గోడౌన్లు నిర్వహించాలన్నా బియ్యం నిర్వహించాలన్నా ఆ అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. రాజ్యాంగం కల్పించిన హక్కు మాకు ఉండదు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ పంట పండేటందుకు కావాల్సిన విద్యుత్ కానీ నీళ్లు కానీ సమకూర్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. కానీ పండించిన పంట మొత్తాన్ని కొనుగోలు చేసే బాధ్యత కేవలం కేంద్ర ప్రభుత్వంలో, అది రాజ్యాంగంలో పరిచిన హక్కు. ప్రతి గింజ కొనే హక్కు రాజ్యాంగం మనకు కల్పించింది. రైతులకు మిచ్చమనుకుంటలేము మేము, కేంద్ర ప్రభుత్వం మిచ్చమనుకుంటలేము. ఈ భూమి మీద ఏ వ్యవసాయ దేశంలో ఎంత పంట పండు కొనేటందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి. వాళ్ళు కొంటా అంటే మేము వద్ద అంటున్నామా? కొనుమా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఎఫ్సీఏ డైరెక్ట్ కేంద్రం పెట్టుకోవచ్చు కదా. తెలంగాణ రాష్ట్రంలో ఎఫ్సీఏ ఒక సంస్థ ఉంది కదా, డైరెక్ట్.